శనార్తి తెలంగాణ దినపత్రికను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శనార్తి తెలంగాణ దినపత్రిక మనకు ఎల్లుండి నుంచి స్క్రీన్లో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతానికి శనార్తి తెలంగాణ దినపత్రికను మనం ఆన్లైన్లో చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. ఇంకా శనార్తి తెలంగాణ దినపత్రిక ఫస్ట్ పేజ్ కనుక చూసుకుంటే క్యూ గ్రూప్ మీడియా .com లో అంటే శనార్తి తెలంగాణ .com లో మనం ఈ పేపర్ చూడొచ్చు. ఇక కేసీఆర్ ను గద్దె దించేదాకా గడప తొక్కను. భద్రాచలం బహిరంగ సభలో తీన్మారమలన్న పోశెట్టి మొదటి బాధితుడు రాములవారే. ఆయన ఆలయానికి సీఎం పైసా ఇవ్వలే. సావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రం తెచ్చినోనికి 7 మండలాలు ఆపడం చేతగాలేదు. 2004లో కేసీఆర్ ఆస్తి 47 లక్షలు, ఇప్పుడు 4 లక్షల కోట్లు. రాములోరి సాక్షిగా రాజకీయాలు చేద్దాం రండి. తొలి రోజు భద్రాచలం నుండి రెడ్డిపాలెం వరకు సాగిన పాదయాత్ర అంటూ నిన్నటి పాదయాత్రకు సంబంధించినటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి వార్తను బ్యానర్ ఐటమ్గా మనం ఇందులో శనార్తి తెలంగాణ దినపత్రికలో చూడొచ్చు. వాస్తవానికి నేను నిన్న రాములవారి దర్శనానికి అని పోయిన తర్వాత రాములవారి గుడి దర్శనానికి పోయినా. పోయిన తర్వాత అక్కడ ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో నేను పోతే ఒక పురాతన నాణాలు అవి కనిపించినాయి. అందులో 1818లో ఈస్ట్ ఇండియా కంపెనీ రాములవారికి సమర్పించినటువంటి అనా ఏదైతే ఉంటుందో అది ఆ సమర్పించిన అనా అక్కడ కనిపిస్తూ ఉంది. 1818లో పెట్టినటువంటి అనా పైస ఇప్పటికి కనిపిస్తూ ఉంది. 2014లో కేసీఆర్ కు ఇచ్చినటువంటి మిగులు బడ్జెట్ 16,000 కోట్లు, ఖర్చు పెట్టిన 18 లక్షల కోట్లు, ఒక్క రూపాయి కనిపిస్తలేదు. ఇప్పుడు రాముని పాలన గట్టుంటే రాక్షసం పాలన గిట్లున్నది. ఇక్కడ రామాలయం ఎవరు? భక్త రామదాసు కంచర్ల గోపన్న, అలియాస్ కంచర్ల గోపన్న కట్టిన రామాలయం 100 ఏళ్ళైన అట్లే ఉంది. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక వానకే కూలిపోయింది. తుప్ప తుప్ప ఉంటున్నాయి. ఇది కేసీఆర్ పనితనం.